Okay students, let us discuss one more topic, that is evolutionary forces. What are evolutionary forces? What is its importance? Let us see now. First of all, you see the evolutionary forces here, they bring changes in the gene pool of population. Generally, every population have certain genes, okay, so that are present in the chromosomes. So generally, due to the random mating, the gene pool is shared. What is the meaning of gene pool? Sum of total genes. Okay, sum of total genes in a population called gene pool. So, on average, all are sharing an average gene pool. So, here some evolutionary forces are very important that are going to bring evolutionary, okay, generation of new species. So, that's why here I wrote that is bring changes in the gene pool of a population. So, average gene pool of one population is going to decrease and another population, okay, is going to arise. So, like that here, how a new species will comes because of these evolutionary forces, we are going to discuss here now. Ante, evolutionary forces anetatvanti, ee roju manam cheppukunetatvanti ee topic lo, mukhyanga oka population anetatvantidi, oka jati yokka janaba anetatvantidi, mellamellaga అది కొత్త జనాభాలుగా రూపాంతర చెందుకోవడం మీన్స్ ద న్యూ పాపులేషన్ ఈజ్ గోయింగ్ టు ఎరోజ్ బికాస్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద జీన్ పూల్. కాబట్టి జీన్ పూల్లో జరిగేటటువంటి మార్పుల వల్ల కొత్త రకమైనటువంటి పాపులేషన్స్ రావడం ఏ విధంగా జరుగుతుంది, అసలు ఎలాంటి ఎవల్యూషనరీ ఫోర్స్ కావాలి, ఏ కారణాల వల్ల కొత్త రకమైనటువంటి జనాభా కొత్త రకమైనటువంటి జాతి ఆవిర్భవిస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం ఇందులో మాట్లాడుకునబోతున్నాం. సో హియర్ లెట్ అస్ డిస్కస్ హౌ వాట్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ఓకే స్టెబిలిటీ ఆఫ్ ఏ పాపులేషన్, వాట్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ కాన్స్టెన్సీ ఆఫ్ ఏ స్పీషీస్, ఆర్ వాట్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ది ఎవల్యూషన్ ఆఫ్ ఏ స్పీషీస్ ఇన్ టు అనదర్ వెరైటీ. దట్స్ వాట్ వీఆర్ డిస్కసింగ్ ఇన్ ద ఎవల్యూషనరీ ఫోర్సెస్. చూడండి, దీనికి మొత్తం ఫోర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ న్యాచురల్ సెలెక్షన్. ద ఫ్యాక్టర్ వన్ ఈజ్ న్యాచురల్ సెలెక్షన్. ఫ్యాక్టర్ టూ ఈజ్ జీన్ ఫ్లో. ఫ్యాక్టర్ టూ ఈజ్ gene flow, and the factor 3 is genetic load. Factor 3 is genetic load, and factor 4 is genetic drift. Factor 4 is genetic drift. ఈ విధంగా natural selection, gene flow, genetic load, genetic drift అనేటటువంటి నాలుగు ముఖ్యమైనటువంటి ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. వీటి వల్ల స్టెబిలిటీ రావచ్చు, లేదా కొత్త రకమైనటువంటి స్పీషీస్ రావచ్చు, లేదా ఒక స్పీషీస్ నుంచి అనేక రకాలైనటువంటి స్పీసీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా ఒక జీన్ పూల్ కొత్త రకమైనటువంటి జీన్ పూల్గా ఆవిర్భవించడానికి కావలసినటువంటివి లేదా స్టేబుల్గా ఉండడానికి కావలసినటువంటి విషయాలను మనము ఇందులో మాట్లాడుకుంటున్నాం. లెట్ అస్ డిస్కస్ ద ఫస్ట్ ఫ్యాక్టర్, దట్ ఈజ్ న్యాచురల్ సెలక్షన్. ప్రకృతి వరణం అని అంటాం. ఇట్ ఈజ్ ఏ న్యాచురల్ సెలక్షన్. అంటే నేచర్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటుంది, నేచర్ యొక్క ఇంపార్టెంట్ రోల్ ఎంతవరకు ఉంది ఒక జీన్ పూల్ని చేంజ్ చేయడంలో అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకుంటే, న్యాచురల్ సెలక్షన్ ఈజ్ 3 టైప్స్. వన్ ఈజ్ స్టెబిలైజేషన్ సెలక్షన్ ఆర్ సెంట్రిపిటల్ సెలక్షన్. స్టెబిలైజేషన్ సెలక్షన్ ఆర్ సెంట్రిపిటల్ సెలక్షన్. సో చూడండి, ఎప్పుడైతే వాతావరణ పరిస్థితులు మారవో, వేర్ ద హోమోజీనస్ ఎన్విరాన్మెంట్, అంటే ఒకే రకంగా ఉన్నటువంటి కాన్స్టాంట్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఉన్నప్పుడు, ఇట్ డస్ నాట్ ప్రమోట్ స్పీషియేషన్. ఇట్ డస్ నాట్ ప్రమోట్ స్పీషియేషన్ అనగా కొత్త రకమైనటువంటి జాతుల ఆవిర్భావాన్ని ఒకే విధంగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అలౌ చేయవు. కాబట్టి కొత్త రకమైనటువంటి స్పీసీస్ వచ్చే అవకాశాలు ఉండవు. దీంట్లో మనం గమనించినట్లయితే యావరేజ్ మీన్ వాల్యూ ఈజ్ మెయింటైన్డ్ ఆల్వేస్. కాబట్టి ఒక జాతికి సంబంధించిన జీన్ పూల్కి సంబంధించినటువంటి యావరేజ్ వాల్యూ అనేది ఎప్పుడూ మెయింటైన్ చేయబడుతుంది. ఒకవేళ ఆ జనాభాలో కొత్త రకమైనటువంటి తరాలలో కొత్త లక్షణాలతో ఎవరైనా పుట్టినా కూడా వాళ్ళని అత్యంత ఎక్స్ట్రీమ్ లేదా అత్యంత లో, ఓకే ఇఫ్ ఇట్ ఈజ్ హై ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆర్ ఇఫ్ ఇట్ ఈజ్ లో ఎక్స్ట్రీమ్ ఎండ్, దట్ ఆర్ ఎలిమినేటెడ్ అండ్ ద యావరేజ్ వాల్యూ ఈజ్ మెయింటైన్డ్. సో మీరు ఇందులో గమనించండి, నేను ఈ యావరేజ్ మీన్ వాల్యూను మెయింటైన్ చేస్తూ దానికి తక్కువగా అత్యంత తక్కువగా ఉన్నటువంటి వాల్యూను తీసేశాను, అదేవిధంగా అత్యంత ఎక్కువగా ఉన్నటువంటి వాల్యూను ఇటుపక్క నుంచి తీసేశాను. అంటే సో దెర్ ఈజ్ ఎ రిమూవల్ ఆఫ్ టూ
extreme characters from both the ends, and always the average mean value is maintained in the stabilization selection. Here the central value is maintained very much. కాబట్టి మధ్యలో ఉన్నటువంటి యావరేజ్ వాల్యూ అనేది సరాసరి మెయింటైన్ చేయబడుతుంది. కొత్త తరాలు, కొత్త రకమైన లక్షణాలు చూపించినటువంటి కొత్త తరాలను ప్రకృతి ఎదగనివ్వదు. కాబట్టి ఆ విధంగా రెండు దిక్కుల నుంచి ఓకే ఆ కొత్తగా లక్షణాలతో ఉన్నటువంటి జీవజాతులు అంతరించిపోయి కేవలం యావరేజ్ లక్షణాలు ఉన్నవి మాత్రమే మనుగడను కొనసాగించే అవకాశాలు ఉంటాయి. సో దెర్ ఈజ్ ఎ సర్వైవల్ ఛాన్సెస్ ఆఫ్ ఓన్లీ ద యావరేజ్ మీన్ వాల్యూస్. ఓకే, నేచర్ విల్ ఎలిమినేట్ ఎక్స్ట్రీమ్ ఇండివిజువల్స్ ఫ్రమ్ బోత్ ద ఎండ్స్. దీనికి మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ని చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఇంగ్లాండ్లో బేబీస్ వెయిట్స్ని గురించి వాళ్ళు రీసెర్చ్ చేయడం జరిగింది. ఓకే, సో బేబీ వెయిట్ని గమనించినట్లయితే సాధారణంగా ఎంత ఉంటుంది అంటే 8 pounds. ఎంత ఉండాలి? 8 pounds. సో ఆ మరీ 8 pounds కాకుండా 3 pounds, 4 pounds అట్లా అతి తక్కువ వెయిట్తో పుట్టినటువంటి బేబీలు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మనం సాధారణంగా కిలోగ్రామ్స్లో చెప్పినట్లయితే 1 kg, 1.5 kg బేబీస్ పుడితే ఏమవుతుంది వాళ్ళ పరిస్థితి మనందరికీ తెలుసు, మరణం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దెర్ ఈజ్ ఎ డెత్ ఛాన్సెస్ ఆర్ మోర్ ఇఫ్ ద బేబీస్ ఆర్ బార్న్ విత్ టూ మచ్ లో వెయిట్. సో దట్ టైప్ ఆఫ్ రీసెర్చ్ దట్ ఈస్ డన్ ఇన్ ఇంగ్లాండ్ బేబీ వెయిట్స్. ఓకే, సో దట్ ఈస్ ఇఫ్ దే దట్ ఈస్ వెరీ నియర్ టు 8 pounds, ద బేబీ సర్వైవల్ ఛాన్సెస్ ఆర్ మోర్. ఇఫ్ మోర్ దాన్ దట్, ఈవెన్ ఓవర్ వెయిట్ ఈజ్ ఆల్సో వెరీ డేంజరస్. సో దట్స్ వై యూ సీ దిస్ సైడ్. సో ఇఫ్ ద పీపుల్ ద బేబీస్ హూ ఆర్ బార్న్ విత్ మోర్ అండ్ మోర్ వెయిట్, టూ మచ్ ఒబెసిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద డెత్. సో లైక్ దట్ నేచర్ యాక్సెప్ట్స్ ద యావరేజ్ మీన్ వాల్యూ. వై? బికాస్ నేచర్ ఈజ్ నాట్ చేంజింగ్. So that's why gene pool will always maintain constantly. So nature is not changing. That's why we can call homogeneous leda constant environment. So constant environment do not promote any evolution and do not promote the new speciation. So always average mean value is maintained. So that's why it's called centripetal. సెంట్రీపిటల్ అంటే సెంటర్లో ఉన్నటువంటి వాల్యూ మెయింటైన్ చేయబడుతుంది తప్ప కొత్తగా వచ్చినటువంటి క్యారెక్టర్స్ని అలో చేయదు అనడానికి ఇది చాలా మంచి ఎగ్జాంపుల్గా మనము చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనము రెండవ రకమైనటువంటి నేచురల్ సెలక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఈ రెండవ రకమైనటువంటి నేచురల్ సెలక్షన్ని మనము డైరెక్షనల్ సెలక్షన్ అంటాం. లెట్ అస్ డిస్కస్ డైరెక్షనల్ సెలక్షన్. పేర్లోనే మనకు అర్థమవుతుంది డైరెక్షనల్ సెలక్షన్ అంటే ఒకే విధమైనటువంటి డైరెక్షన్లో వెళ్తుంది అనేటటువంటి విషయం. So how slowly, gradually a species is going to change, let us discuss. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం డైరెక్షనల్ సెలక్షన్. ఓకే, సో డైరెక్షనల్ సెలక్షన్లో గ్రాడ్యువల్లీ చేంజింగ్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో గ్రాడ్యువల్లీ చేంజింగ్ ఎన్విరాన్మెంట్ అనగా వాతావరణ పరిస్థితులు కొద్ది కొద్దిగా మార్పు చెందుతున్నాయి త్రూ జియలాజికల్ టైమ్స్. ఓకే, సో ఏదో ఒక సంవత్సరం కోసం, 2 సంవత్సరాల కోసం కాదు ఇది చెప్పేటటువంటి విషయం. దిస్ ఈజ్ ఆల్ రిలేటెడ్ టు మెనీ ఇయర్స్ ఆఫ్ టైం. కాబట్టి త్రూ జియలాజికల్ టైం అనగా కొన్ని వేల సంవత్సరాల యొక్క కాలాన్ని మనం పరిగణనలోకి తీసుకొని చూసినట్లయితే పూర్వకాలం నుంచి ప్రస్తుత కాలానికి అనగా కొన్ని వేల సంవత్సరాల కాలాల నుంచి ఇప్పటి వరకు మనం గమనించినట్లయితే ఒక పర్టికులర్ ఏరియాలో వచ్చినటువంటి క్లైమాటిక్ వేరియేషన్స్, ఎన్విరాన్మెంటల్ వేరియేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ప్రకృతి గ్రాడ్యువల్గా చేంజ్ అవుతుంది. ఈ విధంగా ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పులకు అనుగుణంగా పాత యావరేజెస్ అనేటటువంటివి, ఆ కాలానికి ఏదైతే సంబంధించినటువంటి జీవరాశులు ఉన్నాయో ఆ కాలానికి సంబంధించినటువంటి జీన్ పూల్, ద యానిమల్స్ విచ్ ఆర్ షేరింగ్ ద ఓకే యావరేజ్ మీన్ వాల్యూస్ ఆఫ్ ది ఓల్డ్ పాపులేషన్స్, దట్ ఈస్ దే ఆర్ కోయిన్సైడ్ విత్ ఓల్డ్. బట్ నౌ వాట్ వీఆర్ డిస్కసింగ్, గ్రాడ్యువల్లీ ఎన్విరాన్మెంట్ ఈస్ చేంజింగ్. యు సీ హియర్ 2 graphs యూఆర్ అబ్జర్వింగ్. ద ఫస్ట్ వన్ విచ్ ఈస్ డిక్రీజింగ్, ద న్యూ వన్ విచ్ ఈస్ ఇంక్రీజింగ్. సో హియర్ న్యూ యావరేజ్ మీన్ వాల్యూ is established which is coincided with the new environmental conditions. Kortaga cherinatvanti vatavarana paristhitulaku anugunanga ee mean value anedi nemmadiga shift avutundi.
కాబట్టి పాత వాల్యూస్ ఏవైతే ఆన్సిస్టర్ అనిమల్స్ ఉన్నాయో, ఏవైతే పురాతనమైనటువంటి యావరేజ్ మీన్ వాల్యూస్ని కలిగి ఉన్నటువంటి అనిమల్స్ అనేవి నెమ్మదిగా ఒక సైడ్ నుంచి రిమూవ్ అవుతూ ఉంటాయి. సో ఎట్లయితే వాతావరణ పరిస్థితులు మారుతూ ఉన్నాయో అదే రకంగా యావరేజ్ మీన్ వాల్యూ కూడా షిఫ్ట్ అవుతూ ఉంటుంది. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ డైరెక్షనల్ సెలెక్షన్. గ్రాడ్యువల్ చేంజింగ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ విచ్ ఇన్ఫ్లుయెన్సెస్ ద జీన్ పూల్ టు ఓవర్కమ్ దట్. ఎస్పెషల్లీ ద ఓల్డ్ యావరేజెస్ ఆర్ రెడ్యూసింగ్ అండ్ న్యూ యావరేజెస్ ఆర్ ఎస్టాబ్లిషింగ్ అండ్ ఇన్ వన్ టైమ్ బోత్ ఆర్ కోయిన్సైడెడ్ ఎట్ దట్ టైమ్. అగైన్ యూ కెన్ సీ డైరెక్షనల్ సెలెక్షన్, వాట్ యు ఆర్ అబ్జర్వింగ్ దిస్ టైప్ ఆఫ్ లిఫ్ట్, ఇట్ ఈస్ స్టెబిలైజ్డ్ బై స్టెబిలైజేషన్ సెలెక్షన్ అండ్ ఇట్ విల్ కంటిన్యూ ఫర్ సమ్ ఇయర్స్. సో ఈ విధంగా డైరెక్షన్ సెలెక్షన్ వచ్చిన తర్వాత కొన్ని కాలానికి స్టెబిలైజ్ సెలెక్షన్ కూడా అందులో కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి డైరెక్షనల్ సెలెక్షన్ ఈజ్ ఓవర్ టేకెన్ బై ద స్టెబిలైజేషన్ సెలెక్షన్ ఫర్ సమ్ ఇయర్స్. ఆ విధంగా మళ్ళీ కొంత కాలం పాటు ఆ కొత్త యావరేజ్ కొనసాగుతూ ఉంటుంది. మళ్ళీ కొద్ది కాలానికి మళ్ళీ ఏం జరుగుతుందో మీకు అర్థమై ఉండొచ్చు. దట్ ఈజ్ ఓకే, అగైన్ ద ఎన్విరాన్మెంట్ ఈజ్ గ్రాడ్యువల్లీ చేంజింగ్, వాట్ ఎవర్ ద న్యూ యావరేజెస్ ఆర్ దేర్, అగైన్ దే ఆర్ కమింగ్ డౌన్ అండ్ అగైన్ న్యూ అండ్ న్యూ యావరేజెస్ ఆర్ ఎస్టాబ్లిష్డ్. కాబట్టి పాత తరాలు అంతరించుకుంటూ పోవడం, కొత్త తరాలు ఆవిర్భవించుకుంటూ పోవడం అనేటటువంటిది మనం దీంట్లో గమనిస్తాం. ద ఓల్డ్ యావరేజెస్ ఆర్ గ్రాడ్యువల్లీ డిజపియర్స్, న్యూ యావరేజెస్ ఆర్ గ్రాడ్యువల్లీ అపియర్స్ అండ్ దే ఆర్ కోయిన్సైడ్ విత్ ద ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అండ్ దీస్ డైరెక్షనల్ సెలెక్షన్ ఈజ్ స్టెబిలైజ్డ్ ఫర్ సర్టెన్ టైమ్ బై స్టెబిలైజేషన్ సెలెక్షన్. కాబట్టి ఈ రెండూ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. డైరెక్షనల్ సెలెక్షన్ అంటే కేవలం డైరెక్షన్ సెలెక్షన్ అనే కాదు, దానితో పాటుగా స్టెబిలైజేషన్ సెలెక్షన్ కూడా కొంతకాలం ప్రయాణించేటటువంటి అవకాశాలని మనం దీంట్లో చూస్తాం. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలనుకుంటున్నాను. అది సాధారణంగా మనము ఈ మస్కిటోస్ గురించి గమనించినట్లయితే, ఇఫ్ యు అబ్జర్వ్ మస్కిటోస్ ఎవల్యూషన్, ఓకే, ఒకప్పుడు డిడిటి పౌడరు అలాంటిది చల్లడం వల్ల మస్కిటోస్ అనేవి రాకుండా పోయేవి. తర్వాత ఈ టార్టాయిస్ లాంటి కాయిల్స్ వచ్చాయి. సో ఆ విధంగా మనం కాయిల్ను ముట్టించినప్పుడు కాయిల్ నుంచి వచ్చేటటువంటి పొగ ద్వారా కొన్ని మస్కిటోస్ మరణించేవి. సో లైక్ దాట్, సో వెన్ వీఆర్ యూజింగ్ కాయిల్స్ సమ్ మస్కిటోస్ అండర్ వెంట్ డెత్, రైట్? సో దే స్లోలీ డెవలప్డ్ రెసిస్టెన్స్ టు దట్. అంటే మనం ఏదైతే వాతావరణ పరిస్థితిని మార్చాం బై రిలీజింగ్ స్మోక్ త్రూ ద కాయిల్స్, ఆ వాతావరణానికి అవి అలవాటు పడ్డాయి. తర్వాత కాలంలో మళ్ళీ మనకు జెట్ ఆల్ అవుట్ లాంటి కొన్ని మ్యాట్స్ వచ్చాయి. సో ఇలా మ్యాట్ పెట్టేస్తే మ్యాట్ నుంచి వచ్చేటటువంటి స్మోక్ తోటి కొన్ని రకాలైనటువంటి కొత్త తరపు మస్కిటోస్ మరణించడాన్ని మనం గమనించాం. తర్వాత కాలంలో అవి కూడా పనిచేయకుండా వాటికంటే ముందుగా ఓకే వచ్చినటువంటి కొత్త జనరేషన్స్ని మనం గమనించినట్లయితే, ఎట్ ప్రజెంట్ మనం అంటున్నాం ఆల్ అవుట్ అని, ఆల్ అవుట్ ఆల్ట్రా అని, ఇలా రకరకాల గుడ్ నైట్ అని లిక్విడ్స్ వస్తున్నాయి. అంటే మీనింగ్ ఏంటి, ఓల్డ్ మస్కిటోస్ అనేటటువంటివి అంతరించిపోయినా కూడా కొత్తగా వచ్చినటువంటి మస్కిటోస్ ఏవైతే ఉన్నాయో అవి రెసిస్టెన్స్ పవర్ను పెంచుకుంటూ వస్తున్నాయి. అంటే ఓల్డ్ యావరేజ్ మస్కిటోస్ విత్ లెస్ రెసిస్టెన్స్ పవర్ ఈజ్ డిక్రీజింగ్, న్యూ యావరేజెస్ విత్ మోర్ రెసిస్టెన్స్ పవర్ ఆర్ జనరేటింగ్. కాబట్టి కొత్త తరపు మస్కిటోస్ ఏ విధంగానైతే రెసిస్టెన్స్ పవర్ను పెంచుకుంటున్నాయో ఆ విధంగా ఇక్కడ వాతావరణం మారిన కొద్దీ ఓకే కొత్త యావరేజెస్ అనేవి ఎస్టాబ్లిష్ కావడాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పాలి, జిరాఫ్ నెక్. వన్స్ అపాన్ ఎ టైమ్ జిరాఫ్ వాజ్ డీర్ లైక్, కానీ కాలక్రమేణా వస్తున్నటువంటి మార్పులు వాటికి కావలసినటువంటి టెండర్ లీవ్స్ని అందుకోవడం కోసం, సో దే క్యాచ్డ్ దే ఎలాంగేటెడ్ దేర్ నెక్ అండ్ ఆల్సో ఫోర్ లింబ్స్. కాబట్టి తన చేతులు అంటే ముందు కాళ్ళని నెక్ని ఎలాబరేట్ చేయడానికి ప్రయత్నం చేసి అది నెమ్మది నెమ్మదిగా ఏమైందంటే ఎలాంగేషన్ ఆఫ్ నెక్. కాబట్టి పాత తరపు జిరాఫీలన్నీ అంతరించిపోయి కొత్త తరపు జిరాఫీలకు పొడవైనటువంటి నెక్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో వీఆర్ అబ్జర్వింగ్ ద న్యూ యావరేజెస్ విత్ లాంగ్ నెక్ అండ్ లాంగ్ ఫోర్ లింబ్స్ ఇన్ ద న్యూ జనరేషన్స్ ఆఫ్ జిరాఫ్. సో లైక్ దట్ వన్ సైడ్ ద ఓల్డ్ యావరేజెస్ ఆర్ రిమూవ్డ్ అండ్ న్యూ యావరేజెస్ ఆర్ ఎస్టాబ్లిష్డ్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు డైరెక్షనల్ సెలెక్షన్. లెట్ అస్ గో విత్ అనదర్ వన్, దట్ ఈస్ కాల్డ్ సెంట్రిఫ్యూగల్ సెలెక్షన్. వాట్ ఈస్ ద థర్డ్ వన్? సెంట్రిఫ్యూగల్ సెలెక్షన్. సో ఇన్ ద సెంట్రిఫ్యూగల్ సెలెక్షన్, ఇఫ్ యు సీ
in the centrifugal selection, it is also called centrifugal selection or disruptive selection. What is that? It is called disruptive selection, or else we can call centrifugal selection. Disruptive selection lo em jarugutundayya ante heterogeneous environment anaga emi, environment is not constant, environment is gradually changing. చూడండి, ఫస్ట్ దాంట్లో మనం మాట్లాడుకున్నాం స్టెబిలైజేషన్ సెలక్షన్ లేదా సెంట్రిపిటల్ సెలక్షన్. దేర్ ద యావరేజ్ మీన్ వాల్యూ ఈజ్ మెయింటైన్డ్. వై? బికాస్ నేచర్ ఈజ్ కాన్స్టాంట్, ఎన్విరాన్మెంట్ ఈజ్ కాన్స్టాంట్. అండ్ సెకండ్ వన్ వి డిస్కస్డ్ అబౌట్ డైరెక్షనల్ సెలక్షన్. ఇన్ ద డైరెక్షనల్ సెలక్షన్ ఎన్విరాన్మెంట్ ఈజ్ గ్రాడ్యువల్లీ చేంజింగ్, సో ఆటోమేటికల్లీ ద ఓల్డ్ యావరేజెస్ ఆర్ రెడ్యూసింగ్ అండ్ న్యూ యావరేజెస్ ఆర్ ఎస్టాబ్లిష్డ్. కమింగ్ టు ద థర్డ్ ఫ్యాక్టర్, దట్ ఈస్ ద థర్డ్ okay important point, that is called centrifugal selection, or else we can call disruptive selection. So in the disruptive selection, heterogeneous environment is there. What is the meaning of heterogeneous environment? The environment which is not constant, gradually it is changing. So automatically what happens? See here, this is the average value. Okay, so this is average gene pool of particular population. Environment is heterogeneous. Okay, so automatically the old averages in the geological time decreases and new averages will establish. Extremely new averages are established from both the sides, new averages and also you can see new averages. So what about the old average? Old averages are decreased. For here I will tell you one of the important example, that is related to sunflower population in California. Okay, sunflower population, okay, in California. So what happened? Generally, this once upon a time there is only one type of average sunflowers are there. They have particular then average mean value. But environment is not constant in the California. So many years there was a drought. So many years there was a wetland. So like that, sunflower population old averages are decreased. And new averages which can able to grow in wetland, which can able to grow in dry land. కాబట్టి పొడిగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఒక రకమైనటువంటి కొత్త యావరేజ్, తడిగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు పెరిగే విధంగా మరొక రకమైనటువంటి యావరేజెస్, రెండు కొత్త యావరేజెస్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. కానీ ఆ పాత తరంలో ఉన్నటువంటి ఒకే రకమైనటువంటి స్పీషీస్ పాపులేషన్ తగ్గుతూ వచ్చింది. కాబట్టి ఓల్డ్ జీన్ పూల్ యావరేజెస్ ఆర్ డిక్రీజ్డ్ అండ్ న్యూ పాపులేషన్స్ ఆర్ ఎరేజ్డ్ ఫ్రమ్ ది ఓకే పేరెంటల్ గ్రూప్. ఈ విధంగా దీన్ని డిస్రప్టివ్ అని అన్నాం. డిస్రప్టివ్ అంటే మీనింగ్ ఏంటి? స్ప్లిట్ కావడం, అడాప్టివ్ రేడియేషన్. దీన్ని మనం చాలా మంచి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అంటే ఒకే రకమైనటువంటి స్పీషీస్ నుంచి సపోజ్ ఇది ఏ అనుకుంటే దీని నుంచి బి సి డి అనేటటువంటి కొత్త రకాలైనటువంటి స్పీషీస్ రావడాన్ని మనం గమనిస్తున్నాం. అందుకే దీన్ని డిస్రప్టివ్ సెలక్షన్గా మనము చెప్తాం. కాబట్టి డిస్రప్టివ్ సెలక్షన్లో పాత యావరేజ్ పూర్తిగా తగ్గిపోతుంది, కొత్త యావరేజెస్ లేదా కొత్త పాపులేషన్స్ ఎస్టాబ్లిష్ అవుతాయి. కాబట్టి ఒక స్పీషియేషన్కి చాలా వరకు సపోర్ట్ చేసేటటువంటిది దీన్ని డిస్రప్టివ్ సెలక్షన్గా మనము చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నటువంటి విషయాల్లో నేచురల్ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫోర్స్. దిస్ ఈజ్ ద మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్ ఆఫ్ ఎవల్యూషన్. దిస్ ఈజ్ ద మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్ ఆఫ్ ఎవల్యూషన్. దాంట్లో మనం మూడు విషయాలు మాట్లాడుకున్నాం. స్టెబిలైజేషన్ సెలక్షన్ అనగా సెంట్రల్ వాల్యూ మెయింటైన్ అవుతుంది కాబట్టి సెంట్రిపిటల్ సెలక్షన్. డైరెక్షనల్ సెలక్షన్లో కొద్ది కొద్దిగా వాతావరణం మారుతున్నా కొద్దీ కొత్త యావరేజెస్ వచ్చి పాత యావరేజెస్ తగ్గిపోతున్నాయి. సెంట్రిఫ్యూగల్ లేదా డిస్రప్టివ్ సెలక్షన్లో ఓకే పాత యావరేజెస్ అన్నీ తగ్గిపోయి కొత్త యావరేజెస్ ఎస్టాబ్లిష్ అవుతూ కొత్త స్పీసీస్ రావడానికి ముఖ్య కారణాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. దానికి ముఖ్యమైనటువంటి రీజన్ హెటిరోజినస్ ఎన్విరాన్మెంట్. బెస్ట్ ఎగ్జాంపుల్ సన్ఫ్లవర్ పాపులేషన్ ఇన్ కాలిఫోర్నియాలో ఒకటి నుంచి అనేకమైనటువంటి యావరేజెస్ రావడాన్ని మనము గమనించాం. ఈ విధంగా నేచర్ అనేది ఒక ఇంపార్టెంట్ పొటెంట్ ఫోర్స్ ఆఫ్ ఎవల్యూషన్గా మనము చెప్పుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, లెట్ అస్ డిస్కస్ వన్ మోర్ టాపిక్ రిలేటెడ్ టు ఎవల్యూషనరీ ఫోర్సెస్. జస్ట్ నౌ వి కంప్లీటెడ్ న్యాచురల్ సెలక్షన్ అండ్ నౌ వీఆర్ మూవింగ్ టు జీన్ ఫ్లో. You know, gene flow, the term itself indicating that genes are flowing from
one population to another population. For example, similar species are living here and here. Suppose from this population to here, if the population A to B, okay, there is a emigration. What is that? Emigration. So, because of that, what happens? Okay, from here, the population size reduces. Here, addition you are observing. Why? Because from A, okay, individuals are passing to B. So, automatically, here addition you can see and here deletion you can see. So, because of that emigration also, here this population total number decreases. So, the decreasing in the number also one of the important factor for the changing in the gene pool. Why? Because most of them are going to that side and the average value of the gene pool decreases. Once the average gene pool decreases, automatically the sharing of the individuals may not share entire genes. Why? Because the average value is going to change. So, because of that immigration and emigration, otherwise you can see, okay, this process of going out is called emigration and process of coming into the population is called immigration. Emigration means going out, immigration means coming in. So, emigration, immigration. So, like that two words are there, due to emigration or due to immigration. So, here what happened? Here loss is there. Why? Because they are going. So, automatically here you can see the change in the allelic frequency. Change in the allelic frequency. Okay. So, change in the allelic frequency you can see here. And also at the same time, here you can see, here addition you are observing. The population size is increasing. So, here you can say that it is immigration. Immigration. Because of immigration, what happened? Addition. So, many are adding. So, automatically average values, okay, are going to disrupt. Why? Because from other populations, so many are coming and joining with this. So, like that, here either for here also you can expect the change in the allelic frequency. Kabatti oka janaba nunchi jeevulanni bayataki vellipoyinappudu value tagipovadam valla, average mean value tagipovadam valla, indulo allelic frequency maaripoye chances untai. Ade vidhanga B ane dantlo manam chuste అక్కడ ఏం జరుగుతుందంటే ఇమ్మిగ్రేషన్ జరుగుతుంది. ఇమ్మిగ్రేషన్ అంటే ఏంటి? యాడ్ కావడం. సో వేరే పాపులేషన్లో ఉన్న వాళ్ళందరూ ఈ బి అనే పాపులేషన్లో ఎంటర్ అవుతున్నారు. కాబట్టి ఏమవుతుంది? బి అనే పాపులేషన్కి కొత్త తరాలైనటువంటి వాళ్ళు వచ్చి జాయిన్ కావడం వల్ల యావరేజ్ మీన్ వాల్యూ ఇక్కడ కూడా చేంజ్ అవుతుంది. కాబట్టి ఎమిగ్రేషన్ జరిగినా ఇమిగ్రేషన్ జరిగినా ఏది జరిగినా కూడా ఈ రెండు తరాలు రెండు రకాలైనటువంటి జనాభా బోత్ ద పాపులేషన్స్ ఆర్ గోయింగ్ టు గెట్ disturbed. So, that's why changes in the allelic frequencies of both populations we can observe. So, migration like so emigration and immigration, these two are very important because they are going to change the evolution gene pool. They are going to change the gene pool. So, that's what we are discussed in the gene flow. And another one is genetic load. The next topic we are moving in that, the third segment is genetic load. What is genetic load? We will see now. Okay, genetic load. So, what is the meaning of load? You know, genetic means genes. Load means something burden, right? So, why we are feeling burden in the population? Let us see now. Continuation of deleterious genes in the population. Continuation of deleterious genes. Continuation of deleterious genes in a population is called genetic load. Delete kavalsinatvanti genes konni delete kavadam ledu. For what purpose? Asal delete kavalsina avasaram em undi? Enduku genes delete kavali? Right, some dangerous genes may be present in a population. So, the dangerous genes, whatever you are observing, like disease causing mutations. So, the mutant genes, what you are observing, they causes diseases. Kabatti oka population lo konni rakalainatuvanti janyu paramainatuvanti vyadalanu kaliginchetatuvantivi mukhyanga heterozygous condition lo. So, they are continuing in the heterozygous condition. Kabatti
హెటిరోజైగస్ కండిషన్లో అవి అంతర్గతంగా ఉండి జనాభాలో కంటిన్యూ అవుతున్నాయి. దీనివల్ల తెలియకుండానే కొన్ని రకాలైనటువంటి జీవజాతులు, ముఖ్యంగా ఈ రకమైనటువంటి జన్యుపరమైనటువంటి ఓకే వ్యాధులకు గురవుతున్నాయి. కాబట్టి అకార్డింగ్ టు ద న్యాచురల్ సెలక్షన్ థియరీ హార్మ్ఫుల్ జీన్స్ మస్ట్ ఎలిమినేట్. బట్ హియర్ ఇన్ విచ్ మేనర్ దే ఆర్ కంటిన్యూయింగ్ ఇన్ హెటిరోజైగస్ కండిషన్. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ నేను చెప్తాను, చూడండి. సికిల్ సెల్ అనీమియా అనేటటువంటి ఒక వ్యాధి ఉంది. ఇది జన్యుపరమైనటువంటి లోపం. ఇట్ ఈజ్ ఎ సింగిల్ జీన్ మ్యూటేషన్. కాబట్టి ఒక చిన్నపాటి జన్యుపరమైనటువంటి తేడా వల్ల వచ్చినటువంటి మార్పును మనము ఓకే సికిల్ సెల్ అనీమియా అంటాం. సికిల్ సెల్ అనీమియా వల్ల ఆర్బీసీ ఎర్ర రక్త కణాలు, రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క షేప్ అనేటటువంటిది సికిల్ లేదా కొడవలి ఆకారంలోకి మారిపోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి సో ఆ వ్యాధి మన పాపులేషన్లో హెటిరోజైగస్ కండిషన్లో కంటిన్యూ అవుతూ ఉంది. ఆ విధంగా చాలా రకాలైనటువంటి ఓకే రెసెసివ్ జీన్ మ్యూటేషన్స్ ఆర్ కంటిన్యూయింగ్ ఇన్ అవర్ పాపులేషన్. కాబట్టి ఏదైతే అంతర్గతంగా ఉన్నటువంటి జన్యువులు జనాభాలో కొనసాగుతూ ఉన్నాయి, ఓకే వీటి వల్ల ఒక తరానికి కాకుండా ఇంకొక తరానికైనా సరే ఎక్కడో పుట్టినటువంటి కొత్త జీవజాతులకు సంబంధించినటువంటి ఓకే జనరేషన్స్ ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ న్యూ బార్న్ ఇండివిజువల్స్ బికాస్ ఆఫ్ దిస్ హెటిరోజైగస్ డేంజరస్ డిలీటరస్ జీన్. ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ ఇన్ ద పాపులేషన్. సో చూడండి, హెచ్బిఏ అంటే ఇది ఉత్తమమైనటువంటి ఓకే జన్యు సమూహంగా మనం చెప్తాం. అదేవిధంగా హెచ్బిఎస్ చూడండి, ఇక్కడ హెచ్బిఎస్ అని రాశాను. అంటే సికిల్ సెల్ అనీమియా అనే కండిషను హెటిరోజైగస్ కండిషన్లో అది కంటిన్యూ అవుతుంది. మరియు అదేవిధంగా హెచ్బిఎస్ సో ఇది పూర్తి స్థాయిలో మీరు గమనిస్తున్నారు రెండు రకాలైనటువంటి రెండు క్రోమోజోమ్స్ పైన. మనందరికీ తెలుసు మనము డిప్లాయిడ్. సో ఇన్ ద డిప్లాయిడ్ ఇండివిజువల్స్ బోత్ ద క్రోమోజోమ్స్ ఆర్ షోయింగ్ ద రెసెసివ్ అలీల్ ఆఫ్ పర్టికులర్ డిసీజ్. సో దిస్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్. సో ఇతనికి సికిల్ సెల్ అనీమియా వస్తుంది. సో ఈ పుట్టినటువంటి ఈ బేబీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కండిషన్లో మరణిస్తారు. సో దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ డెత్ హియర్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ కండిషన్. కానీ ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే హెచ్బిఎస్ ఇందులో 50% డామినెంట్ జీన్స్ ఉన్నాయి. అవి నార్మల్ క్యారెక్టర్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి. కానీ 50% రెసెసివ్ జీన్స్ ఉన్నాయి. ఈ రెసెసివ్ జీన్స్ అనేటటువంటివి అతనిలో అలాగే కంటిన్యూ అవుతూ ఉంటాయి. మరియు వీళ్ళకు పుట్టినటువంటి సంతానాన్ని మనం తీసుకున్నట్లయితే ద నెక్స్ట్ జనరేషన్ వాట్ దే ఆర్ గోయింగ్ టు గివ్ బర్త్ ఇన్ దెమ్ దిస్ క్యారెక్టర్ మే బీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ హోమోజైగస్ కండిషన్. ద రెసెసివ్ క్యారెక్టర్ మే బీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద నెక్స్ట్ జనరేషన్ అండ్ దట్ కాజెస్ డెత్ ఆఫ్ ద బేబీ. కాబట్టి ఈ విధంగా కొన్ని రకాలైనటువంటి పాపులేషన్స్లో డెత్ని కలిగించే లేదా డిసీజ్ని కలిగించేటటువంటి జన్యువులు తన యొక్క ఓకే స్థానాన్ని కోల్పోకుండా అలాగా హెటిరోజైగస్ కండిషన్స్లో కంటిన్యూ కావడాన్ని మనం ఏమంటాం, ఇక్కడ జెనెటిక్ లోడ్ అంటాము. దీనికి ఎగ్జాంపుల్గా సికిల్ సెల్ అనీమియానే కాకుండా ఓకే రెసెసివ్ జెనెటిక్ మ్యూటేషన్స్ చాలా ఎగ్జాంపుల్స్గా మనం తీసుకోవచ్చు. వీటిలో నేను కేవలం ఒకటి మాత్రమే మీకు ఇప్పుడు చెప్పడం జరిగింది. తర్వాత మనం వెళ్తున్నాం ఇప్పుడు జెనెటిక్ డ్రిఫ్ట్ అనేటటువంటి టాపిక్లోకి. మళ్ళీ పేరులోనే మనకు అర్థమవుతుంది, చాలా చక్కటి నామకరణంగా దీన్ని చెప్పుకోవచ్చు. జెనెటిక్ డ్రిఫ్ట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డ్రిఫ్ట్? డ్రిఫ్ట్ అంటే చేంజ్ కావడం, ఒక స్థానం నుంచి ఇంకొక స్థానానికి మారిపోవడం లేదా ఒక స్థానం ఇంకొకరికి ఇవ్వబడడం. దీన్ని డ్రిఫ్ట్ అంటారు. డ్రిఫ్ట్ కావడం అనగా షిఫ్ట్ కావడము అనేటటువంటి మీనింగ్తో మనం దీన్ని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ జెనెటిక్ డ్రిఫ్ట్. ఓకే సో ఇన్ ద జెనెటిక్ డ్రిఫ్ట్ ఎస్పెషల్లీ ఇట్ మెయింటైన్స్ హోమోజైగాసిటీ అండ్ ఇట్ విల్ ట్రై టు డిలీట్ ద హెటిరోజైగాసిటీ. ఓకే ఎలిమినేషన్ ఆఫ్ లో ఫ్రీక్వెన్సీ జీన్స్, ఎలిమినేషన్ ఆఫ్ లో ఫ్రీక్వెన్సీ జీన్స్. లో ఫ్రీక్వెన్సీ జీన్స్ అంటే ఏ జన్యువులకైతే లో ఫ్రీక్వెన్సీ అలీల్స్, వేటికైతే తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుందో ఆ రకమైనటువంటి అలీల్స్ని నేచర్ తొలగించేటటువంటి ఛాన్సెస్నే మనం ఏమంటాం, జెనెటిక్ డ్రిఫ్ట్ అంటాం. ఎలిమినేషన్ ఆఫ్ లో ఫ్రీక్వెన్సీ జీన్స్ ఫ్రమ్ ద
పాపులేషన్ ఆర్ ఎలిమినేషన్ ఆఫ్ లో ఫ్రీక్వెన్సీ అలీల్స్ ఫ్రమ్ ద పాపులేషన్ అనేటటువంటి విషయాన్ని మనము గమనిస్తున్నాం. జెనెటిక్ డ్రిఫ్ట్ అనేటటువంటి దాన్ని మరొక పేరుతో కూడా పిలుస్తాము. దీన్ని సివాల్ రైట్ ఎఫెక్ట్ అంటారు. సివాల్ రైట్ ఎఫెక్ట్, ఇది పూర్తి స్థాయిలో హార్డీ వెన్బర్గ్ ఈక్విలిబ్రియానికి అపోజిట్గా మనం చెప్పుకోవాలి. సో జెనెటిక్ డ్రిఫ్ట్ ఈజ్ 100% అపోజిట్ టు ది హార్డీ వెన్బర్గ్ ఈక్విలిబ్రియం. హార్డీ వెన్బర్గ్ ఈక్విలిబ్రియంలో ఏం చెప్తారు? డామినెంట్ అల్లీల్ అయినా రెసెసివ్ అల్లీల్ అయినా లార్జ్ పాపులేషన్లో సర్వైవ్ అవుతుంది అని చెప్తారు. కానీ ఇక్కడ సివాల్ రైట్ ఎఫెక్ట్లో ఏం చెప్తున్నాము? సివాల్ రైట్ ఎఫెక్ట్లో స్మాల్ పాపులేషన్, హార్డీ వెన్బర్గ్ ఈక్విలిబ్రియం ఏమో లార్జ్ పాపులేషన్ గురించి చెప్తుంది. ఓకే, సివాల్ రైట్ ఎఫెక్ట్ ఏమో స్మాల్ పాపులేషన్ గురించి చెప్తుంది. సో వేర్ యూ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ జెనెటికల్ వేరియేషన్స్, ఎక్కడ మనము అత్యధిక స్థాయిలో జెనెటికల్ వేరియేషన్స్ని చూస్తాము? స్మాల్ పాపులేషన్లోనా లార్జ్ పాపులేషన్లోనా? అంటే స్మాల్ పాపులేషన్ ఈజ్ ద ఆన్సర్. ఎందుకంటే లార్జ్ పాపులేషన్, పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి చిన్నపాటి వ్యత్యాసం కలిగినటువంటివి ఓకే తరాలు మనకు ఎక్కువగా కనిపించవు. ఒకవేళ అది ఉన్నా కూడా దాని యొక్క డామినేషన్ చాలా తక్కువ. కానీ స్మాల్ పాపులేషన్, ఇఫ్ యూ టేక్ స్మాల్ పాపులేషన్, ఈవెన్ స్మాల్ మైన్యూట్ వేరియేషన్ ఆల్సో రిఫ్లెక్టెడ్ వెరీ వెల్ బికాస్ ద నంబర్ ఈజ్ వెరీ లెస్. సో లెటస్ డిస్కస్, లెటస్ అస్యూమ్, ఓకే హియర్ ఇట్ ఈస్ ఎ స్మాల్ పాపులేషన్, హియర్ ఇట్ ఈస్ ఎ లార్జ్ పాపులేషన్. సో హౌ డ్రిఫ్ట్ హ్యాపెన్స్ వీ విల్ సీ నౌ. సీ హియర్, ఇన్ ఎ స్మాల్ పాపులేషన్ పి మీన్స్ డామినెంట్, క్యూ మీన్స్ రెసెసివ్. హియర్ ఇన్ లార్జ్ పాపులేషన్ పి మీన్స్ డామినెంట్, క్యూ మీన్స్ రెసెసివ్. హియర్ అండ్ హియర్ ఇట్ ఈస్ సేమ్. సో హౌ మచ్ స్మాల్ పాపులేషన్ ఇట్ ఈస్, లెటస్ సీ. సో ద నంబర్ ఆఫ్ ది స్మాల్ పాపులేషన్స్ జస్ట్ యూ టేక్ 100. సో ఇన్ ఏ పాపులేషన్ ఇట్స్ అ వెరీ స్మాల్ పాపులేషన్ విత్ 100 ఇండివిజువల్స్. అండ్ సిమిలర్ పాపులేషన్ యూఆర్ అబ్జర్వింగ్ బట్ ద నంబర్ ఈజ్ లార్జ్, దట్ ఈస్ 1 మిలియన్. సో ఇండివిజువల్స్ హియర్ హియర్ 1 మిలియన్, హియర్ ద ఇండివిజువల్స్ ఆర్ 100. సో టూ సైడ్స్ యూఆర్ అబ్జర్వింగ్ టూ డిఫరెంట్ పాపులేషన్స్, రైట్? హియర్ డామినెంట్ అలీల్ ఈజ్ 99% అండ్ రెసెసివ్ అలీల్ ఈజ్ 1%. హియర్ ఆల్సో ఐఎమ్ రైటింగ్ ద సేమ్, డామినెంట్ అలీల్ 99%, హియర్ ఆల్సో యూఆర్ అబ్జర్వింగ్ 1%. ఈజ్ దర్ ఎనీ చేంజ్ ఇన్ ద అలీల్స్? నో చేంజ్. సో అంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ 0.01. విచ్ వన్ ఇట్ ఈస్? క్యూ వాల్యూ. హియర్ ఆల్సో ఇట్ ఈస్ 0.01. వాట్ ఈస్ దిస్? క్యూ వాల్యూ. ఓకే, ఇఫ్ యూ కౌంట్ ద నంబర్ ఫర్ 1%, ఇఫ్ యూ కౌంట్ ద నంబర్ ఫర్ 1%, హౌ మచ్ ఇట్ విల్ బీ? అవుట్ ఆఫ్ 100, 99 డామినెంట్, 1 రెసీవ్. సో టోటల్ నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ హియర్ ఓన్లీ 1. ఇన్ ద లార్జ్ పాపులేషన్ సేమ్ పర్సంటేజ్, సేమ్ కేటగిరీ యూఆర్ టేకింగ్, బట్ ద నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ హౌ మెనీ ఫర్ దిస్ 1%? 10,000. సీ ద నంబర్ 99%, 1%. హియర్ ఆల్సో 99%, 1%. ఈజ్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ ద వాల్యూస్? నో. ఈజ్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ ద పర్సంటేజెస్? నో. బట్ ఈవెన్ దో యు సీ ద నంబర్ హియర్ ఇట్ ఈస్ 1, హియర్ ఇట్ ఈస్ 10,000. ఫర్ సపోజ్ బై ఛాన్స్, హియర్ ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ బై ఛాన్స్, నాట్ బై న్యాచురల్ సెలెక్షన్, బై ఛాన్స్, ఇఫ్ దిస్ ఇండివిజువల్ డైడ్, ఎందుకంటే ఉన్నదే ఒకటి, సో దెర్ ఈజ్ ఓన్లీ 1 ఇండివిజువల్ లెఫ్ట్ అవుట్ ఓకే ఎమాంగ్ ద స్మాల్ పాపులేషన్, సడన్లీ ఇఫ్ ద డెత్ ఆఫ్ దిస్ పర్టికులర్ వన్ ఆటోమేటికల్లీ చేంజ్డ్, దిస్ వన్ ఈస్ గాన్ అండ్ ఆటోమేటికల్లీ ఇట్ ఈస్ షిఫ్టెడ్ టు 100%. వై? బికాస్ ఆఫ్ ద డెత్ ఆఫ్ దట్ వన్ ఇండివిజువల్ హూ లెఫ్ట్ ఇన్ దట్ పాపులేషన్ అన్ఫార్చునేట్లీ, సో బిఫోర్ రిప్రొడక్షన్ దట్ ఇండివిజువల్ డైడ్ బై ఛాన్స్. బట్ కెన్ యూ ఎక్స్పెక్ట్ దట్ టైప్ ఆఫ్ బై ఛాన్స్ హియర్ ఫర్ దిస్ 10,000? కెన్ యూ సే దట్ బై ఛాన్స్ ఇఫ్ ఆల్ ద 10,000 ఇండివిజువల్స్ డైడ్ ఎట్ ఏ టైమ్? నో. సో ఇన్ ఎ లార్జ్ పాపులేషన్ దట్ టైప్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్ ఓకే డెత్, అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్. ఈవెన్ దో ద అలీల్ ఈజ్ వెరీ లెస్ బట్ ఇట్ విల్ కంటిన్యూ ఇన్ ద పాపులేషన్, దట్స్ వాట్ హార్డీ వెన్బర్గ్ ఈక్విలిబ్రియం ఈజ్ సేయింగ్. హియర్ దిస్ టైప్ ఆఫ్ డ్రిఫ్ట్ యూఆర్ అబ్జర్వింగ్ ఇన్ సివాల్ రైట్ ఎఫెక్ట్. కాబట్టి సివాల్ రైట్ ఎఫెక్ట్లో చిన్న చిన్న పాపులేషన్స్లో ఎక్కువ 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 మోతాజులో చేంజెస్ వస్తాయి, అనగా లో ఫ్రీక్వెన్సీ జీన్స్ ఎలిమినేట్ అయిపోయి ఒకే రకమైనటువంటి ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి జెనెటిక్ యూనిఫార్మిటీని మనం ఇక్కడ గమనిస్తున్నాం స్మాల్ పాపులేషన్లో.
మరి అదే లార్జ్ పాపులేషన్లో అలీల్ ఎంత చిన్నదైనా కూడా పీ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అని హార్డీ వెన్బర్గ్ చెప్పినట్టుగా పీ ప్లస్ క్యూ ఎప్పుడూ ఉంటుంది, అలీల్ అనేది ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్సెస్ లేవు. కాబట్టి ఇది సివాల్ రైట్ ఎఫెక్ట్. మనము చాలా ముఖ్యంగా జెనెటిక్ డ్రిఫ్ట్లో మాట్లాడుకుంటాం. సివాల్ రైట్ ఎఫెక్ట్ ఈజ్ ఆల్వేస్ డన్ బై ఛాన్స్ బట్ నాట్ బై ద న్యాచురల్ సెలెక్షన్, ఇట్ ఈస్ డన్ బై ద ఛాన్స్. ఓకే స్టూడెంట్స్, లెట్ అస్ డిస్కస్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ రిలేటెడ్ టు జెనెటిక్ డ్రిఫ్ట్. సో ఇట్ ఈస్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఫౌండర్ ఎఫెక్ట్ అండ్ బాటిల్ నెక్ ఎఫెక్ట్. లెట్ అస్ సీ ఫౌండర్ ఎఫెక్ట్. సో హియర్ ఇన్ దిస్ ఫౌండర్ ఎఫెక్ట్, ఏ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ ఫ్రమ్ ద పేరెంటల్ గ్రూప్, సపోజ్ ఇది ఒక పేరెంటల్ పాపులేషన్ అనుకుందాం. సో ఈ పేరెంటల్ పాపులేషన్ నుంచి ఓకే ఒక ఐసోలేటెడ్ ఏరియా, ఒక ప్రత్యేకమైనటువంటి కొత్త ప్రదేశానికి, సో ఇన్ టు ఏ న్యూ ఐసోలేటెడ్ ఏరియా, ఓకే సమ్ ఇండివిజువల్స్ వెంట్ ఇన్ టు ఏ ఐసోలేటెడ్ ఏరియా, ఐసోలేటెడ్ ఏరియా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశానికి, ఓకే కొంతమంది ఇండివిజువల్స్ సమ్ గ్రూప్ ఓకే స్మాల్ ఫ్రమ్ ద పేరెంటల్ గ్రూప్ సమ్ ఇండివిజువల్స్ కొంతమంది అనుకోకుండా ఇక్కడ నుంచి ఇక్కడికి వలసకు వెళ్ళారు అనుకుందాం. దే మైగ్రేటెడ్ టు ఓకే సమ్ ఐసోలేటెడ్ ఏరియా. సో దీస్ ఐసోలేటెడ్ ఇండివిజువల్స్ దే విల్ క్యారీ సమ్ జీన్స్ కదా, వీళ్ళతో పాటు వచ్చినటువంటి వాళ్ళ క్యారెక్టర్స్ ఆటోమేటికల్లీ హియర్ ఇన్ దిస్ ఐసోలేటెడ్ ఏరియా దే ఆర్ గోయింగ్ టు ఓకే గివ్ న్యూ జనరేషన్స్. సో ఇలా రాను రాను ఏమైందంటే ఐసోలేటెడ్ ఏరియాలో ఇలా పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అయింది. సో లైక్ దట్ ఫ్రమ్ దిస్ స్మాల్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ దే మైగ్రేటెడ్ టు ఐసోలేటెడ్ ఏరియా అండ్ దేర్ దే స్టార్టెడ్ రీప్రొడ్యూసింగ్. సో ఇప్పుడు నాకు చెప్పండి, ఇది పేరెంటల్ గ్రూప్, ఇది ఐసోలేటెడ్ గ్రూప్, ఇదేమో ఒక పర్టికులర్ న్యూ ఏరియా. సో హియర్ ఇన్ దిస్ పర్టికులర్ ఏరియా ఓకే వాట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ యు విల్ ఎక్స్పెక్ట్. సో హియర్ దీస్ పీపుల్ విల్ షో ద క్యారెక్టర్స్ ఆఫ్ దీస్ పర్టికులర్ ఇండివిజువల్స్ బట్ నాట్ లైక్ దిస్. వై? బికాస్ దిస్ ఈస్ పేరెంటల్ గ్రూప్ విత్ లాట్ ఆఫ్ యావరేజ్. బట్ హియర్ దీస్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ హూ వెంట్ హియర్ దీస్ పీపుల్ క్యారెక్టర్స్ దీస్ యావరేజెస్ ఓన్లీ యూ కెన్ ఎక్స్పెక్ట్ హియర్ బట్ నాట్ ద పేరెంటల్ గ్రూప్. కాబట్టి బై ఛాన్స్ ఎవరైతే ఇక్కడికి వెళ్ళారో ఆ బై ఛాన్స్లో ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి క్యారెక్టర్స్ మాత్రమే ఈ న్యూ పాపులేషన్లో ఎస్టాబ్లిష్ అవుతాయి తప్ప వాళ్ళ యాన్సిస్టర్స్ క్యారెక్టర్స్ని మనము దీంట్లో చూడలేము. దీన్నే ఫౌండర్ ఎఫెక్ట్ అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనము అమెరికాలో ఉన్నటువంటి రెడ్ ఇండియన్స్ని మనము తీసుకోవచ్చు. అంటే పేరెంటల్ గ్రూప్ ఒక అమెరికాకు సంబంధించినటువంటి గ్రూప్ నుంచి అనుకోకుండా కొంతమంది రెడ్ ఇండియన్స్ ట్రైబ్స్ ఒక కొత్త ప్రదేశంలో కొత్తగా వాళ్ళ యొక్క ట్రైబల్ రేసెస్ని స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళల్లో దాదాపుగా అందరికీ ఓ గ్రూప్నే మనము ఎక్కువగా గమనించడం జరుగుతుంది. అంటే టోటల్ పాపులేషన్లో ఏ బ్లడ్ గ్రూప్, బి బ్లడ్ గ్రూప్, ఏబి గ్రూప్, ఓ గ్రూప్ లాంటి 4 రకాలైనటువంటి బ్లడ్ గ్రూప్స్ని మనం చూస్తాము. కానీ అది ఇక్కడికి వచ్చేసరికి మొత్తానికి కేవలం బై ఛాన్స్ ఓ గ్రూప్ వాళ్ళే రావడం వల్ల ఈ న్యూ పాపులేషన్లో మొత్తం ఓ గ్రూప్ ఎస్టాబ్లిష్ కావడాన్ని మనము గమనించాం. దీన్నే మనము ఫౌండర్స్ ఎఫెక్ట్గా చెప్తాం. తర్వాత వచ్చేది బాటిల్ నెక్ ఎఫెక్ట్. బాటిల్ నెక్ ఎఫెక్ట్లో ఏం జరుగుతుంది అంటే న్యాచురల్ కెలామిటీ, ఓకే అనుకోకుండా వచ్చేటటువంటి న్యాచురల్ కెలామిటీస్ వల్ల, న్యాచురల్ కెలామిటీస్ అంటే ప్రకృతికి సంబంధించినటువంటి ప్రళయాలు, సో సునామీ, ఎర్త్క్వేక్, ఫారెస్ట్ ఫైర్స్, సో ఈ విధమైనటువంటి న్యాచురల్ కెలామిటీస్ రావడం వల్ల, ప్రకృతి సంబంధమైనటువంటి విపత్తి సంభవించడం వల్ల మనకు ఏం జరుగుతుందంటే అక్కడ ఉన్నటువంటి పీ కానీ క్యూ కానీ రెండు అలీల్స్లో ఏవో కొన్ని ఓకే బై ఛాన్స్ కొన్నిసార్లు రెసెసివ్ వాల్యూ ఉన్నటువంటి యావరేజెస్ ఉన్న యానిమల్స్ ఎక్కువగా చనిపోవడం, లేదా కొన్నిసార్లు డామినెంట్ అలీల్స్గా ఉన్నటువంటి లక్షణాలు కలిగిన యానిమల్స్ చనిపోవడం. సో ఎవరు చనిపోతారు న్యాచురల్ కెలామిటీ అనేటటువంటి విషయాన్ని మనము ఛాన్స్, ఆ ప్రదేశంలో ఎవరు ఎక్కువగా ఉంటే వాళ్ళు చనిపోవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఓకే వాళ్ళకు సంబంధించినటువంటి అలీల్స్ యొక్క డామినేషనా రెసెసివా అనేది ఛాన్స్ ద్వారా నిర్ణయించబడుతుంది. కాబట్టి ఓకే ఆఫ్టర్ న్యాచురల్ కెలామిటీస్ లక్కీ సర్వైవర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లక్కీ సర్వైవర్స్ ఫ్రమ్ ద లక్కీ సర్వైవర్స్ ఓకే న్యూ యావరేజెస్ అండ్ న్యూ పాపులేషన్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ విత్ న్యూ యావరేజ్. కాబట్టి ఈ యాన్సిస్టర్ క్యారెక్టర్స్లో ఉన్నటువంటి యావరేజెస్ ఏవి కూడా మనకు కొత్తగా బ్రతికినటువంటి వాటి నుంచి వచ్చేటటువంటి కొత్త తరాలు, వాట్ ఎవర్ ద జనరేషన్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద లక్కీ సర్వైవర్స్,
they will show completely different alleles. Okay, they are not like their ancestors, they are completely new. కాబట్టి ఇక్కడ కూడా ప్రకృతి తర్వాత, ప్రకృతి యొక్క ప్రళయం తర్వాత, ఆఫ్టర్ న్యాచురల్ కెలామిటీ, లక్కీ సర్వైవల్స్ విల్ షో న్యూ యావరేజెస్ అండ్ న్యూ అలీల్స్, దే ఆర్ నాట్ లైక్ దేర్ ఆన్సిస్టర్స్. కాబట్టి ఈ విధంగా ఈ ఫౌండర్స్ ఎఫెక్ట్ వల్ల బై ఛాన్స్ అనేటటువంటి విషయము, న్యాచురల్ కెలామిటీ వల్ల కూడా బై ఛాన్స్ అనేటటువంటి విషయము మనకు ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో ఎవల్యూషనరీ ఫోర్సెస్లో మనము నేర్చుకున్నాం. ఓకే స్టూడెంట్స్, లెట్ అస్ డిస్కస్ వన్ మోర్ టాపిక్, దట్ ఈస్ స్పీషియేషన్. The name itself telling that speciation means origin of a new species, origin of a new species or more than two species. So either one species or more than two species is together called speciation. So the process of origin of new species. So what is the important factor, how a new species will come? Let us see now. So in this speciation, first one is called anagenesis. Anagenesis means gradually one species is going to change through the geological time. You see this variation, what I am drawing here, you see that. So you see what you are observing here. Here you are observing capital A. Gradually that capital A gradually changed, and you see one by one diagram. So here I wrote capital A, slightly modified and slightly modified, and another modification you are observing, and finally it becomes small a, and a completely modified modern, okay, small a you are observing. Means gradual changes in the particular species in the geological time. Ante vachetatvanti kalakramenamainatvanti marpulaku anugunanga oka jati maroka jatiga marpu chendadam. One species gradually undergoing changes in the geological time to become new species. This is called anagenesis. Ante capital A ga unnatvanti oka species kalakramena adi okay modernize chendi ledha vatavarna paristhitulaku anugunanga marpu chendi oka kotta taramainatvanti eni meeru ikkada representation lo chudavachchu. This is about anagenesis. Okay, idi tarvata vachetatvantidi క్లాడోజెనిసిస్. క్లాడోజెనిసిస్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక క్యాపిటల్ ఏ ఉంది, దీని నుంచి బి సి డిఈ అనేటటువంటి కొత్త స్పీషీస్ రావడం. సో ఆరిజిన్ ఆఫ్ న్యూ స్పీషీస్ ఫ్రమ్ ఏ ప్యారెంటల్ గ్రూప్. కాబట్టి చూడండి, ఒకప్పుడు ఏ అనేటటువంటి ప్యారెంటల్ గ్రూపే ఉంది, వన్ స్పీషీస్ గివెన్ బర్త్ టు మెనీ నంబర్ ఆఫ్ న్యూ స్పీషీస్. కాబట్టి ఒక తరం నుంచి, ఒక స్పీషీస్ నుంచి ఓకే న్యూ స్పీషీస్ ఆరిజిన్ కావడాన్ని క్లాడోజెనిసిస్ అని అంటారు. కాబట్టి క్లాడోజెనిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని అడాప్టివ్ రేడియేషన్గా కూడా మనం చెప్తాము. దీనివల్ల కొత్త రకమైనటువంటి స్పీషీస్ ఎక్కువగా వస్తున్నాయి. తర్వాత అల్లోపాట్రిక్ స్పీషియేషన్. అల్లోపాట్రిక్ స్పీషియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్పీషియేషన్. ఎందుకంటే న్యాచురల్గా జరిగేటటువంటి కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల వల్ల జియోగ్రాఫికల్ బ్యారియర్స్. వాట్ ఆర్ దట్? జియోగ్రాఫికల్ బ్యారియర్స్. ఓకే, సో జియోగ్రాఫికల్ బ్యారియర్స్ అంటే ఏంటి? ఓకే, ప్రకృతి పరమైనటువంటి అవరోధాలు, న్యాచురల్ బ్యారియర్స్. ఫర్ ఎగ్జాంపుల్, వన్స్ అపాన్ ఎ టైమ్ దెర్ ఈజ్ నో ఫారెస్ట్ ఇన్ పర్టికులర్ లార్జ్ ఏరియా. సో ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి దెర్ వాజ్ బిగ్ ఫారెస్ట్ డెవలప్డ్. సో ఆటోమేటికల్ వాట్ హ్యాపెన్స్, ద ఎనిమల్స్ వన్స్ అపాన్ ఎ టైమ్ లివ్ టుగెదర్, బట్ డ్యూ టు ది ఓకే థిక్ ఫారెస్ట్ ద ఎనిమల్స్ ఆర్ నాట్ గోయింగ్ టు క్రాస్ దిస్ పర్టిక్యులర్ న్యాచురల్ బౌండరీ. ఆర్ ఎల్స్ అనదర్ ఎగ్జాంపుల్, నాట్ ఓన్లీ ఫారెస్ట్ యూ కెన్ టేక్ ఏ రివర్ ఓకే ఆరిజిన్ బిట్వీన్ ద ఆర్ సెపరేటెడ్ దట్ జియలాజికల్ ఏరియా ఇన్ టు టూ. అదర్వైజ్ మౌంటైన్స్, అదర్వైజ్ ఓషియన్స్. సో వన్ ప్లేట్ స్లైట్లీ మూవ్డ్ ఫ్రమ్ ఓకే అనదర్ ప్లేట్. సో లైక్ దట్ గ్రాడ్యువల్లీ హియర్ ద స్పేస్ is going to get separated, so because of that geographical barriers, prakruti siddhamainatuvanti avarodhala valla okay oka peddaga unnatuvanti oka pradeshamu rendu ga chiripovadam leda moodu ga chiripovadam anetatuvanti gamanistunnam. Viti madhya prakruti rakamainatuvanti avarodhaluku sambandhinchinatuvanti adavulu gaani, nadulu gaani, kondalu guttalu gaani, samudralu gaani addam raavatam valla ఏమైపోయిందంటే ఏబిసి అనేటటువంటి మూడు భౌగోళికమైనటువంటి
పరిస్థితులను, భౌగోళిక వివక్తతను మనం చూడడం జరుగుతుంది. సో బికాస్ ఆఫ్ దట్ వాట్ హ్యాపెన్డ్, ద అనిమల్స్ విచ్ ఆర్ లివింగ్ ఇన్ ద పర్టికులర్ టెరిటరీ, దే ఆర్ గోయింగ్ టు డెవలప్ ఇన్ టు న్యూ స్పీషీస్, దే ఆర్ గోయింగ్ టు డెవలప్ ఇన్ టు న్యూ స్పీషీస్, దీస్ ఆర్ ఆల్సో గోయింగ్ టు డెవలప్ ఇన్ టు న్యూ స్పీషీస్. కాబట్టి ఈ విధంగా అల్లోపాట్రిక్ స్పీషియేషన్ ద్వారా భౌగోళికమైనటువంటి వివక్తత, బికాస్ ఆఫ్ జాగ్రాఫికల్ బ్యారియర్, లాటర్ రిప్రొడక్టివ్ ఐసోలేషన్ ఈజ్ ఆల్సో హ్యాపెండ్. ఇనీషియల్లీ జాగ్రాఫికల్ ఐసోలేషన్, లాటర్ రిప్రొడక్టివ్ ఐసోలేషన్ అక్కర్డ్ బికాస్ ఆఫ్ దట్ న్యూ స్పీషీస్ ఆర్ ఫార్మ్డ్. ఇట్ ఈస్ కంప్లీట్లీ న్యాచురల్. అండ్ సింపాట్రిక్ స్పీషియేషన్, ఇన్ సింపాట్రిక్ స్పీషియేషన్ ఇట్ ఈస్ ఏ కంప్లీట్ సైకలాజికల్ అదర్వైజ్ సిచ్యువేషనల్ సెపరేషన్, సిచ్యువేషన్ స్పీషియేషన్ వీ కెన్ సీ హియర్. వై? బికాస్ ద అనిమల్స్ ఆర్ లివింగ్ ఇన్ వన్ ఏరియా, సో దెర్ ఈజ్ నో సచ్ బ్యారియర్స్ బిట్వీన్ దెమ్. సో ఆల్ ద అనిమల్స్ ఆర్ లివింగ్ ఇన్ పర్టికులర్ ఏరియా, బట్ డ్యూ టు సమ్ ఐసోలేషన్ మెకానిజమ్స్, దట్ సమ్ మే బీ వెదర్, దట్ సమ్ మే బీ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్, దట్ మే బీ బికాస్ ఆఫ్ సో అండ్ సో సిచ్యువేషన్స్. సో లైక్ దట్ బికాస్ ఆఫ్ సమ్ ఐసోలేషన్ మెకానిజమ్స్ దెర్ విల్ బీ గ్రూపిజం. Once upon a time it was A, but now it is grouped into A, B, C. There is no geographical barrier between them. All are living in one area, but due to some isolation mechanisms, reproduction do not takes place between A group and B group and C group. So like that, reproductive isolation occurs and some isolation mechanisms occurs. So finally, that are going to become into new species. So ee vidhanga sympatric speciation lo కొన్ని రకాలైనటువంటి క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అల్లోపాట్రిక్ స్పీషియేషన్లో మీరు గమనించినట్లయితే అల్లోపాట్రిక్ స్పీషియేషన్లో జాగ్రాఫికల్ బ్యారియర్స్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఈ విధంగా నాలుగు రకాలైనటువంటి స్పీషియేషన్ని మనం ఇప్పుడు నేర్చుకున్నాం. ఓకే స్టూడెంట్స్, లెట్ అస్ డిస్కస్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ఎవల్యూషన్, అంటే ఆన్సిస్టర్స్ టైమ్స్ నుంచి ఎట్ ప్రజెంట్ టైం వరకు. సో వెన్ ద లైఫ్ బిగన్ ఆన్ దిస్ ఎర్త్ అండ్ నౌ హౌ ఈజ్ ఇట్. సో లైక్ దట్ since from the origin of life to now at present, so what was the major events happened, let us discuss. Suppose if you go to 2 billion years ago, you know earth formed 4 billions to 5 billions, and average 4.5 billion years ago earth was origin. So after that, okay, you can see 2 billion years ago from here to from today's to 2 billion years ago, or else you can call 2000 million years ago, if you go back there, we can see the first cellular life forms. So first cellular forms of life started 2 billion years ago, or else 2000 million years ago, that was the first step of life. Then afterwards, okay, yeah, we already discussed in previous topic about prokaryotes, how anoxygenic autotrophs developed, how oxygenic autotrophs are developed, and finally how prokaryotes become eukaryotes, and how the life continued as invertebrates. So that already we discussed. So that was happened 500 million years ago. Okay, so life began 2 billion years ago, or else 2000 million years ago. From 2000 to now 500, so we are coming recent, from past to recent we are coming. So 2000 million years ago was the past, and 500 million years ago, little bit earlier than that, and you can see that is invertebrates. And then to that 350 million years, so 2500 350, we are coming to the near future, near time, that is invertebrates later converted into jawless fishes. So 2000 million years ago, first cellular forms of life, 500 million years ago, invertebrates, 350 million years ago, jawless fishes, and from that, jawless fishes again converted into jawed fishes, and also they are trying to come onto the land as amphibians. Kabatti water lo life complete aipoyindi endukante fishes vachesayi, tarvata land meediki raavali, so ante akkada plants undali. So like that, life is started, okay, on land also. కాబట్టి భూమి మీదకి మనం గమనించినట్లయితే 320 million years ago సీవీడ్స్, ప్లాంట్స్ ఆన్ ద ల్యాండ్ స్టార్టెడ్. కాబట్టి నీళ్ళల్లో ఉన్నటువంటి లైఫ్ నెమ్మది నెమ్మదిగా ప్లాంట్స్ రూపంలో, సీవీడ్స్ రూపంలో భూమి మీదకి రావడాన్ని మనము 320 million years ago గమనిస్తాం. కాబట్టి ఎప్పుడైతే భూమి మీద ఈ ప్లాంట్స్, సీవీడ్స్ పెరగడం మొదలైనాయో,
ఆ కాలానికి వచ్చేసరికి ఆంఫీబియన్స్ నీళ్ళ నుంచి భూమి మీదకి రావడానికి అటెంప్ట్ చేయడాన్ని మనము ఆ కాలంలోనే మనం గమనిస్తాం. తర్వాత పూర్తి స్థాయిలో భూమి మీద నివసించేటటువంటి జీవులుగా మార్పు చెందినటువంటి రెప్టైల్స్ని మనము 200 మిలియన్ ఇయర్స్ ఏగో చూస్తాం. కాబట్టి చూడండి, 350, 320, 200 ఎప్పుడైతే 200 మిలియన్ ఇయర్స్ ఏగో మనం కాలాన్ని కనుక తీసుకుంటే, ఆ 200 మిలియన్ ఇయర్స్ ఏగో ఫస్ట్ టైం ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాండ్ లివింగ్ టెరెస్ట్రియల్ రెప్టైల్స్ని మనం గమనిస్తాం. రెప్టైల్స్ అనగానే మనకు గుర్తుకొచ్చేటటువంటి ముఖ్య విషయం ఏంటంటే డైనోసారస్. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, డైనోసారస్ నిజానికి చాలా పెద్దది, మరియు దాంట్లో టైరన్నోసారస్ రెక్స్, దీని షార్ట్కట్లో టీ రెక్స్ అని చెప్తాము. ఈ టైరన్నోసారస్ రెక్స్ అనేటటువంటిది సుమారుగా 20 ఫీట్ల హైట్లో ఉండి డాగర్ లైక్ మొనదేలినటువంటి షార్ప్ టీత్తో ఉన్నటువంటి యానిమల్స్గా ఇవి భూమి మీద నివసించిన అత్యంత క్రూరమైనటువంటి అత్యంత పెద్ద యానిమల్స్గా మనం వాటి గురించి చెప్పుకుంటుంటాం. తర్వాత జరిగినటువంటి వాతావరణ కాలంలో జరిగినటువంటి మార్పుల తర్వాత ఆ టైరన్నోసారస్ రెక్స్ అనేటటువంటివి 65 మిలియన్ ఇయర్స్ క్రితం అంతరించిపోయాయి. కాబట్టి ఇప్పుడు మనం డైనోసార్లను ఎక్కడా చూడడం లేదు. అవి 65 మిలియన్ ఇయర్స్ బ్యాక్ దే బికమ్ ఎక్స్టింక్ట్. హౌ దే ఎక్స్టింక్ట్, దెర్ ఆర్ మెనీ రీజన్స్ ఆర్ దేర్, బట్ దెర్ ఈజ్ నో పర్ఫెక్ట్ కంక్లూజన్ రిలేటెడ్ టు ది ఎక్స్టింక్షన్ ఆఫ్ డైనోసారస్ విచ్ వాజ్ హ్యాపెండ్ 65 మిలియన్ ఇయర్స్ ఏగో. సమ్ రెప్టైల్స్ ఏవైతే బ్రతికినాయో అవి నెమ్మదిగా భూమి మీద పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి దే స్టార్టెడ్ టు మూవ్ ఇన్ టు వాటర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్థియోసారస్ అనేటటువంటి డైనోసార్ల జాతికి చెందినటువంటి కొన్ని రకాలైనటువంటి రెప్టైల్స్ దే స్టార్టెడ్ మైగ్రేటింగ్ టువర్డ్స్ వాటర్. కాబట్టి ఈ విధంగా భూమి మీద పరిస్థితులు, అప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా కొన్ని నీళ్లలో నివసిస్తున్నాయి. తర్వాత 65 మిలియన్ ఇయర్స్ తర్వాత చిన్న సైజులో ఉన్నటువంటి స్మాల్ రెప్టైల్స్, ఓకే, స్మాల్ రెప్టైల్స్ సర్వైవ్డ్ ఆన్ దిస్ ల్యాండ్ అండ్ దే ఆర్ ఎవాల్వ్డ్ ఇన్ టు ఓకే మ్యామల్స్ ఇన్ ద ట్రయాసిక్ పీరియడ్, బర్డ్స్ ఇన్ ద జురాసిక్ పీరియడ్. కాబట్టి ఎప్పుడైతే ఈ రెప్టైల్స్ యొక్క కాలాన్ని మనము మీసోజోయిక్ ఇరాగా మనం చెప్తాం. వాట్ ఈస్ దట్? మీసోజోయిక్ ఎరా. కాబట్టి ఈ మీసోజోయిక్ ఎరాలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, మొత్తం మీసోజోయిక్ ఎరా కాలాన్ని రెప్టైల్స్ గోల్డెన్ ఏజ్ అని పిలుస్తాం. గోల్డెన్ ఏజ్ ఆఫ్ రెప్టైల్స్ ఈజ్ మీసోజోయిక్ ఎరా. ఇందులో ట్రయాసిక్ కాలం, జురాసిక్ కాలం మరియు రీసెంట్గా ఉన్నటువంటి క్రిటేషియస్ కాలాలను మనం చూస్తాం. ట్రయాసిక్ కాలంలో రెప్టైల్స్ నుంచి ముందుగా వచ్చినటువంటి వాళ్ళు మ్యామల్స్. జురాసిక్ కాలంలో వచ్చినటువంటి వాళ్ళు అంటే మ్యామల్స్ తర్వాత వచ్చినటువంటి, జురాసిక్ కాలంలో వచ్చినటువంటి వాళ్ళు బర్డ్స్. కాబట్టి ఇన్ ద ఎవల్యూషనరీ పీరియడ్ రెప్టైల్స్ ఫస్ట్ గివెన్ బర్త్ టు మ్యామల్స్, దెన్ ద గివెన్ బర్త్ టు బర్డ్స్ ఇన్ ద జురాసిక్ పీరియడ్. తర్వాత కాలంలో క్రిటేషియస్ కాలం వచ్చింది. క్రిటేషియస్ కాలంలో బర్డ్స్ అన్ని మాడర్నైజ్ అయ్యాయి, కానీ డైనోసార్లు పూర్తిగా అంతరించిపోవడం జరిగింది. కాబట్టి క్రిటేషియస్ పీరియడ్ ఈజ్ కంప్లీట్లీ ఓకే కాజ్డ్ ఎక్స్టింక్షన్ ఆఫ్ ద డైనోసారస్ గ్రూప్స్. సో ఆ విధంగా ఆ కాలంలో జరిగినటువంటి విషయాలను మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాం. ఆ తర్వాత మ్యామల్స్ ఎప్పుడైతే ట్రయాసిక్ పీరియడ్లో మ్యామల్స్ ఆరిజిన్ జరిగిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు గమనించితే ముఖ్యంగా హ్యూమన్ ఎవల్యూషన్ ఈజ్ ద సక్సెస్ఫుల్ ఎపిసోడ్ ఇన్ ద ఎవల్యూషన్. కాబట్టి మనం ఈరోజు మనం ఈ చాప్టర్ను మనం చెప్పుకుంటున్నాం. దాంట్లో సక్సెస్ఫుల్ ఎపిసోడ్ ఏంటయ్యా అంటే ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్. అది ఎప్పుడు జరిగింది ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ అంటే 15 మిలియన్ ఇయర్స్ ఎగో. కాబట్టి మనిషికి ఉన్నటువంటి లాంగ్వేజ్ స్కిల్స్, భాషను మాట్లాడము, కమ్యూనికేట్ చేయడం అనేటటువంటి అత్యుత్తమమైనటువంటి గుణము, మరియు అదేవిధంగా సెల్ఫ్ కాన్షియస్నెస్ అనేటటువంటి క్యారెక్టర్ ఉండటం వల్ల ముఖ్యంగా మానవుడు ఎపిక్ మొత్తం కంప్లీట్లో అపెక్స్లో నిలబడగలిగాడు. ఈరోజు ఈ భూమండలాన్ని శాసించే స్థాయిలో మానవుడు అనేటటువంటి ఎదగగలిగినటువంటి సందర్భం, అది ముఖ్యంగా ఎప్పుడు ప్రారంభమైందంటే 15 మిలియన్ సంవత్సరాల క్రితం ఈ ఎపిసోడ్ అనేది స్టార్ట్ అయింది. స్టిల్ అది ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, లెట్ అస్ డిస్కస్ వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్, దట్ ఈజ్ ఆంథ్రోపాలజీ. వాట్ ఈస్ దాట్? ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్. సో హియర్ స్టడీ ఆఫ్ హ్యూమన్ రేసెస్ అండ్ దర్ సెటిల్మెంట్స్ అండ్ ఎవల్యూషన్ టుగెదర్ కాల్డ్ ఆంథ్రోపాలజీ. సో హియర్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ ఈస్ ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్. సో హియర్ డ్రయోపిథికస్ అండ్ రామాపిథికస్. సో యూ కెన్ సీ ద టూ స్టేజెస్. 15 మిలియన్ ఇయర్స్ ఎగో హ్యూమన్ ఎవల్యూషన్ ఈజ్ స్టార్టెడ్. సో ఎట్ ద టైమ్ ఫస్ట్ మోర్ ఏప్ లైక్, మోర్ చింపాన్జీ లైక్ క్యారెక్టర్స్ యూ కెన్ సీ, దట్ ఈస్ కాల్డ్ మోర్ ఏప్ లైక్ క్యారెక్టర్. దట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ డ్రయోపిథికస్. అండ్ ద నెక్స్ట్ ఫాలోడ్ బై స్టేజ్ ఈజ్ దట్ ఈస్ రామాపిథికస్. రామాపిథికస్ ఈజ్ కంప్లీట్లీ మ్యాన్ లైక్ క్యారెక్టర్ ఆల్మోస్ట్ వీ కెన్ సీ. సో సిమిలర్ టు మ్యాన్,
Dryopithecus is similar to ape. So the two stages we observed in the 15 million years ago according to the fossil records. And next 3 to 4 million years ago, slightly the completely upright standing developed by the man. So before that there was four limbs are used for the movement, like chimpanzees like movement. But later the human character, the main important character is standing upright, hands are free, only foot movement we can see. So like that, especially the upright walking condition, straight posture in the body is observed in the hominids. So later 2 million years ago in East Africa, 2 million years ago in East Africa, Australopithecus hominid fossils were identified. Australopithecus identified, okay, in East Africa. That fossil belongs to 2 million years ago. Later, so the characters, let us see, he used stone weapons for protection. So he is probably ate fruits. So initial stages, human beings were vegetarians. So that was confirmed by the seeing the fossil records of Australopithecus. Later, Homo habilis. Later, what you are observing? Homo habilis. So this is a cranial capacity, means this cranium, we can say this is called cranium. So here the cranial capacity of that is 650 to 800 cc, that is cubic centimeters, you can see 650 to 800 cubic centimeters of cranial capacity is observed in Homo habilis. He is also vegetarian. Later, recently 1981 in Java, okay, in South Africa, Java, we can see that near the Kenya. So that 1981, you can see there was a recently identified fossil in 1981 that is called Homo erectus. What is that? Homo erectus fossil is identified in Java 1981. That is, that fossil belongs to 1.5 million years ago. So when comparing with Australopithecus and Homo habilis, this is the recent fossil which was fossilized 1.5 million years ago. Its cranial capacity is little bit more than the Homo habilis, that is 900 cc. Okay, how much cubic centimeters it is? 900. Later, okay, Homo erectus, after that we can see Neanderthal man. What is that? Neanderthal man. Neanderthal man has 1400 cubic centimeters, the largest brain size we can see here. So at present human beings also continuing with that same, that is 1400 cubic centimeters, means there is a lot of space provided for the development of brain and intellectual abilities. So like that, here Neanderthal man is very famous because they lived in the caves and they lived as a colonies and they buried their young, that dead bodies. So like that, Neanderthal man is very famous. Later, some other stages also we can say in the evolutionary process, they are called Cro-Magnon man. What are that? Cro-Magnon man. Cro-Magnon mans are very much famous. They lived in the caves and they know the cave painting. So Cro-Magnon man is famous for cave painting. So like that, finally 75,000 years to recent 10,000 years back, if you see, 75,000 years to recent 10,000 years, okay, back, if you will observe the past, there will be an ice age. After the ice age, nearly 10,000 years back, the modern human beings called Homo sapiens arose. So from that onwards, Homo sapiens started agriculture and finally human settlements are started. So at present, modern human beings who are called Homo sapiens are in different races, migrated all over the world, and completely human settlements and civilizations are completed, and now it is going on for further.